ఏది ఎందుకంటే రష్మి గారు ఈ రోజు నుంచి ప్రమోషన్ స్టార్ట్ అయ్యారు. యాక్చువల్గా మా హీరో గారు డైరెక్టర్ గారు రష్మి ప్రమోషన్స్ రావట్లేదంటే నేను అక్కడి నుంచి 4 సుమోలు వేసుకొని, సుమోలు లేదా ఫార్చూనర్లు వేసుకొని 10 మందిని తీసుకొని బయలుదేరారు. ఈలోపు వీళ్ళు రష్మిని కన్విన్స్ చేసేసి లేదండి మీరు రాకండి, మేమంతా మాట్లాడాం, తను రేపు నుంచి వస్తుంది, రేపు నుంచి రాకపోతే సేమ్ మీ సెటప్ తీసుకోద్దు కానీ అన్నారు. నేను దానికి అలా మేము చెప్పంగానే ఆయన ఓకే ఇంకో 10 లక్షలు ప్రమోషన్కి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మీరు చేసుకోండి అని చెప్పారు. నిజం చెప్పాను, నిజం 10 లక్షలు చెప్పలేదు, కొంచెం అమౌంట్ చెప్పాను. కానీ రష్మి గారు వాళ్ళు రావడం చాలా మాకు ఆనందంగా ఉంది. ఈరోజు ప్రమోషన్ స్టార్ట్ చేయటం, ఈరోజు దివాళీకి ఈ రష్మి గారు రావటం, ప్రమోషన్స్లో ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి, సో స్వీట్. ఎండ్లో రష్మి గారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారండి ఫస్ట్లో, ఎందుకంటే మేము ఏమనుకున్నాం చాలా సతాయిస్తుందేమో, అవి దేవాలి ఇది దేవాలి అంటుందేమని మేము అలా ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ తను ఏం అడగపోయేసరికి మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే తను ఏదంటే మా లొకేషన్లో ఏది ఉన్నా తినేది విషయం కానీ, లేకపోతే ఫెసిలిటీస్ ఏమున్నా లేకపోయినా ఆమె చాలా బాగా కోఆపరేట్ చేసి మమ్మల్ని ఏమి అడగలేదు. ఏది ఉంటే అది అడ్జస్ట్ అయ్యి మాకు చాలా కోఆపరేట్ చేశారు. దీనికి రష్మి గారు చాలా థ్యాంక్స్ అండి.